నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన ట్వీట్లతో వార్తల్లోకొచ్చారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్పై తనదైన శైలిలో ట్విట్టర్లో కామెంట్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్, నాకు మొక్కలంటే ప్రేమ. పొలంలో ఒక గులాబీ మొక్క పాలిపోతే ఎందుకు ఎండిపోతున్నావురా, అంత కష్టం ఏమొచ్చిందని నిమిరా. అంతే, రెండే రోజుల్లో కొమ్మకు కొత్త జీవం వచ్చింది. ఆదిలాబాద్ లో ఒక మారుమూల గ్రామానికి వెళ్లాం. తీవ్ర కరువుతో అక్కడ బోరు వేస్తే నీరు పడట్లేదు. ఒకచోట కాలు పెట్టగానే నా మనసు గలగల సవ్వడి వినిపించింది. అక్కడ మా వాళ్లను తవ్వమన్నా, పుష్కలంగా నీళ్లు పడ్డాయి అన్న ట్వీట్ కు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ దేవుడిని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో పూరించాలని వర్మ కామెంట్ పెట్టాడు. అతడు దేవుడని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను పీకేతో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో ట్విట్టర్ వేదికగా వర్మ కామెంట్లు పెట్టారు. అయితే వర్మ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో అన్నారు.